వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రులు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన చంద్రబాబు రాష్ట రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరినట్లుగా సమాచారం. అంతకుముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవడేకర్, హర్షవర్దన్తో సమావేశమయ్యారు. రాష్టంలో కేంద్రీయ గిరిజన వర్సిటీలు ఏర్పాటు, ఇప్పటికే ప్రారంభమైన కేంద్ర విద్యాసంస్థలకు నిధుల మంజూరు, అమరావతి పోలవరం నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. చంద్రబాబు బృందం, ఇటు సీఎం కేసీఆర్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ను కలిసి రాష్ట సమస్యలను వివరించారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పోలవరం ప్రాజెక్టు తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇప్పటికి జరిగిన అన్యాయంతో తోడుగా ఇంకా చాలా దెబ్బతింటాం, ఇంకా వెనుకబడిపోతాం. మనం 2019కి డిసెంబర్కు పోలవరం అన్ని విషయాల్లో పూర్తవుతుంది, 2018కి కాఫర్ డ్యామ్ పూర్తి చేసి, అదే మాదిరిగా రెండు కాలువలకి, లెఫ్ట్ కాలువ రైట్ కాలువకి గ్రావిటీతో నీళ్ళు ఇస్తాం. కాఫర్ డ్యామ్ని డిజైన్ చేయడం, నీళ్లు డైవర్ట్ చేయడానికి ఆ సైడు ఈ సైడు నీళ్లు డైవర్ట్ చేసి తద్వారా రెండు కాలువలకు నీళ్ళు ఇస్తాం. రేపు డ్యామ్ పూర్తయినాక ఆటోమేటిక్ కాలువ నీళ్ళు వస్తాం. ఏదైనా ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని మీరు ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్య అవుతుంది. ఎక్కడన్నా ఈ ప్రాజెక్టుకి కానీ చెడు తలపెట్టినా, ఈ ప్రాజెక్ట్ని ఎక్కడన్నా దెబ్బతిన్నా, అది ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బేషరతగా అపోహలు మానండి, అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేయొద్దండి. బేషరతగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీకు చేతనైతే సహాయం చేయండి, చేత కాకపోతే గమనం నోరు మూసుకొని ఉంటే మా బాధ్యత మేము.